మనదిల్ పెట్టి పోవాలని చెప్పారు. రాత్రి పోతే పొద్దునకి వస్తున్నాం ఇక్కడికి. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, ఇంటింటి గడప దొక్కినప్పుడు ప్రతి గడపలో కూడా కేసీఆర్ గారి మీద చూపిస్తున్న మీ అభిమానానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున చేతులు తోడిచి నమస్కరిస్తాను. ఒక మొన్న 2018లో కొంత ఆగమై ఉన్నారు, ఎందుకంటే మాయమాటలు నమ్మించి మోసపోయి ఉన్నారు. మీరందరూ మరి ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో దయచేసి ఆగం కావద్దని మీకు మరొకసారి వేడుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించి గెలిపించాలని కోరుతున్నాను. అయితే ఒకటి సంతోషం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళి ఉన్నా ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పని చేశారని చెప్తా ఉన్నారు చాలా గొప్పగా. మరి మరొకసారి మీరు అవకాశం ఇచ్చి 4 సంవత్సరాలు నష్టపోయిన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, ఆగిపోయిన ఈ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి మళ్లీ జరగాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి, వేయించండి అని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారికి, మన ప్రభాకర్ రెడ్డి గారికి ఒక్కొక్క నిమిషం ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా 3 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఊరూరు తిరుగుతాను, ఒకటి మాత్రం పాటిస్తున్నాం, ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్దికి సంక్షేమానికి లోటు లేదు. అయితే మన గ్రామంలో ఉన్న అభివృద్దిని నేను కూడా చూశాను. ప్రభాకర్ రెడ్డి గారితో పాటు మేము నీతో ఉంటాము అని కూడా మరొకసారి మీకు మనవి చేస్తాము. ప్రతి గల్లీ చూస్తున్నాం, ప్రతి ఇంటిని టచ్ చేసినాం, ఎవరికి ఏమవసరం ఉందో మనం గమనించున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు గెలిపించి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి. మీకు కావాల్సిన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి మేమందరం మీతో ఉంటామని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఒకరికి కనీసం ఇక్కడ వచ్చిన ఒకరొకరు ఒక 100 ఓకే ఇంకా శక్తి ఉన్నారనిపిస్తుంది ఇక్కడ చూస్తా ఉంటే అందరు కూడా. కాబట్టి మరొకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఈ 4-5 రోజులు ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించి మరి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక, ఈ ఎన్నికల్లో మనం ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి బహుమతిగా పంపించాలని మీరు అందరికీ కోరుకుంటూ, మరొకసారి మా అన్నతమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు కాకుండా పక్క పార్టీలో ఉన్న ఏ సోదరుడైనా ఏ సోదరి మనైనా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని ఆలోచించండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆలోచించండి. మీరు ఏ జెండా అయితే పట్టినారో ఆ జెండా చేస్తున్న అన్యాయాన్ని మీరు గమనించమని కోరుతూ, మీరందరూ కూడా మనసు మార్చుకుని టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయమని మా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసి తెలియజేస్తున్నారు.